फ्रेंड्स वेलकम बैक टू चैनल ऑफ शैलेश चैनल ऑन आर गिरा देना कमेंट लाइक பண்ணி फ्रेंड्स మీరు ఎవరైనా ఛానల్ ప్రకృతి చూసినట్లయితే నా పేరు అంశా నిన్న లైఫ్ స్టైల్ వీడియోస్ ని చేస్తున్నాను ఈ రోజు వీడియోలో నేను రోజ్ ఫ్లవర్స్ ని పౌడర్ లాగా ఎలా చేసుకోవాలో చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను అవి పౌడర్ లాగా చేసుకోవడమే కాకుండా అవి ఎలా స్టోర్ చేసుకోవాలి ఆయన వాడుతుటి फेस पैक अप्लाई इंग्रीडियंट्स मिक्स मनम फेस पैक अप्लाई अप्लाई तरह एंत उ क्लियर चुपदा वीडियो स्टार्ट फस्टे रोज फ्लवर्स इला स्टोर एंडबेको तरह पड़को इला स्टोर फस्ट चुपता तरवा దాన్ని ఫేస్ ప్యాక్ లాగాట్లా అప్లై చేసుకోవాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ ప్రకృత వచ్చేసినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే అప్పుడప్పుడు మంచి మంచి టిప్స్ ఇస్తాను ఆ టిప్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఉంటది ఒక టిప్ వచ్చి ఒక టిప్ మనకు తెలిసింది అనుకో ఆ తెలిసిన ఆ టిప్ వల్ల మనం డైలీ లైఫ్ లో యూస్ చేసుకుంటే మన డైలీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఈజీ అయిపోతది అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో నా వీడియోస్ ని షేర్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్దామా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఈ రోజ్ ఫ్లవర్స్ నేను ఇవి చూస్తే ఇట్లనే నాకు కొన్నే కనిపిస్తున్నాయి కానీ ఇవి మొత్తం కలిసి 20 రోజ్ ఫ్లవర్స్ అన్ని ఇవన్నీ తర్వాత ఇంత తక్కువ అనిపిస్తుంది ఇవి నేను పేస్ట్ లా చేసుకొని స్టోర్ చేసుకుంటా స్టోర్ చేసుకుంటే నెలలు ఎన్ని నెలలైనా ఉంటది ఈ స్మెల్ కూడా ఇప్పుడు ఫ్లవర్ దెంపితే ఎంత స్మెల్ ఎలా స్మెల్ వస్తుందో అట్లానే వస్తుంది ఈ పొడి మన ఫేస్ కి మంచిది ఇది అప్లై చేసేటప్పుడు దీని యూస్ వీటి ఉపయోగాలు ఏంటియో నేను చెప్తాను నేను నీడలనే ఎండబెట్టినా చాలా రోజులు పట్టింది అది ఎండలో అయితే ఒకటే రోజులు ఎండతాయి కానీ నీడలో అయితే ఈ స్మెల్ ఇవన్నీ పోవన్నట్టు ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం చాలా ఫ్లవర్స్ కానీ ఎన్నిన తర్వాత ఇట్లా అయింది కలర్ కూడా ఏం పోలేదు చాలా బాగుంది కదా ఇది నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది 15 డేస్ ఇట్లా అయింది అన్నట్టు నీడల్ని నేనే ఇట్లా వీటితోటి పాటే నేను మిక్సీ పడతా చాలా బాగుంటుంది ఇది ఫేస్కి ప్యాక్ చేసుకునేటప్పుడు వీటి యూజెస్ అన్నీ చెప్తా ఇప్పుడు మిక్సీ పట్టి మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాం ప్యాక్ అప్లై చేసుకున్నాక మన స్కిన్ ఎలా ఉందో ఎట్లా ఉపయోగపడుతుందో అవన్నీ నేను ఇంకా డీటెయిల్స్ చెప్తా ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాం చూడండి జల్లి జల్లి అంతట నీడల్లోనే ఆరబెట్టింది నేను వీటిని వెళ్ళాలంటే ఇప్పుడు పొడి మంచిగా వస్తుంది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ మంచిగా మెత్త మిక్సీ పట్టుకున్నా రోజ్ ఫ్లవర్స్ ఆ పింక్ డెస్ ఇట్లానే ఉంది ఎంత మంచి మెత్తగా అంటే మెత్తగా పట్టినా ఇదిని ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్లో ఇట్లా నేను యూజ్ చేస్తాను ముందు ముందు వీడియోలో అది నేను షేర్ చేస్తాను చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది రోజ్ ఫ్లవర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు కూడా మంచిగా ఉంది ఎందుకంటే నేను నీడల్ని ఎండబెట్టిన కాబట్టి ఇదే స్మెల్ ఇంకా కంటిన్యూ 15 డేస్ అయినా కంటిన్యూగా వస్తూనే ఉన్నది ఇట్లనే కలర్ కూడా మేము షేడ్ కాలేదు ఎండలో అయితే ఈ కలర్ కొంచెం కలర్ షేడ్ అవు చాలా బాగున్నది మంచి స్మెల్ వస్తుంది ఫేస్ కూడా చాలా మంచిది ఈ పొడిలు ఇలా చేసుకోకుండా ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ చేసుకోవచ్చు చాలా వెబ్సైట్లోనే ఉంటాయి కానీ నేను మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా ఇట్లా ఫేస్కి మంచి గ్లో వస్తుంది రా ఇప్పుడు మామూలుగా రోజ్ ఫ్లవర్ తెచ్చుకొని ఆ రెక్కలను మనం ఇట్లా మిక్సీ లేదా ఇట్లా స్మాష్ లా చేసుకొని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మంచిగా మన ఫేస్ గ్లో ఉంటుంది అది కూడా మీతో షేర్ చేస్తాను అంటే ఇది ఎట్లా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను ఇట్లా నేను మిక్సీ పట్టుకున్నా ఎప్పుడైతే ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ పౌడర్ ఆన్లైన్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది తెప్పించుకునే వీలున్న వాళ్ళు తెప్పించుకొని మంచి ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం బడైన ఉండదు ఒక 20 ఫ్లవర్స్ అట్లా తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఎందుకు వాష్ చేసుకోవాలంటే
డస్ట్ అట్లా ఫామ్ అవుతుంది కదా ఫ్లవర్స్కి, ఆ డస్ట్ వల్ల మన ఫేస్కి ప్రాబ్లం అవుతుంది. సో మనం తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్ని వెంటనే వాష్ చేసుకొని ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు, లేదంటే నీళ్ళలో అయినా సరే ఆరబెట్టుకోవచ్చు. ఆ నీళ్ళలో ఆరబెట్టుకుని కొంచెం టైం, కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకుని పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనము ఈ రోజ్ ఫ్లవర్స్ పౌడర్ తోటి ఇట్లా, ఈరోజు నేను రోజ్ క్లే తోటి ఫేస్ ప్యాకెట్లు అప్లై చేసుకోవాలో చెప్తున్నాను. రోజ్ క్లే విత్ శనగపిండి అండ్ రోజ్ క్లేను శనగపిండి మిక్స్ చేసి ఒక ప్యాక్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. రోజ్ క్లే శనగపిండి ఎందుకంటే రోజ్ క్లే అనేది కొంచెం గరుకు ఉంది కాబట్టి అది ఒక ప్యాక్ లాగా కానీకి కుదరదు. సో అది రోజ్ క్లేను మిక్స్ చేయని కోసం అని నేను శనగపిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి తీసుకొని, లేదంటే గోధుమ పిండి అయినా పర్లేదు. నేను గోధుమ పిండితో కూడా ఎలా ఫేస్ ప్యాక్ చేసుకోవాలి అది కూడా వీడియో చేశాను. దానివల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి గోధుమ పిండితో. గోధుమ పిండే కదా అని అనుకోకండి, గోధుమ పిండి వల్ల మన స్కిన్ అనేది చాలా టైట్ ఉంటుంది. కొందరికి ఏజ్ తక్కువనే ఉంటుంది కానీ వాళ్ళ స్కిన్ అనేది లూజ్ కొన్ని పెద్ద ఏజ్గా పెద్ద ఏజ్లా కనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకు ఈ గోధుమ పిండి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే, ఈ గోధుమ పిండి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ యూజెస్ వచ్చేసి మన ఫేస్ అనేది టైట్ అవుతుంది. సో అదండి, నేనైతే ఇప్పుడు శనగపిండి మిక్స్ చేసి రోజ్ క్లేని మిక్స్ చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అనేది మంచి మిక్స్ కాని కోసం, మంచి ప్యాక్లాగా పట్టని కోసమే నేను శనగపిండి అప్లై చేస్తున్నాను. శనగపిండి ద్వారా మన ఫేస్ అనేది టైట్ అవుతుంది, గ్లో అవుతుంది, క్లియర్ స్కిన్గా మాత్రం అందరూ తెలుసు. శనగపిండిని రోజ్ క్లేని మిక్స్ చేయని కోసమని నేను రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. మీ ఆప్షన్, పాలున్నా పాలు వాడచ్చు, పాలతో మిక్స్ చేసుకోవచ్చు, పెరుగుంటే పెరుగుతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్, మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి. అండ్ ఇంకా గ్లిజరిన్ అయినా విటమిన్ సి క్యాప్స్కి అయినా దీనిలో కలుపుకోవచ్చు, హనీతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు సింపుల్గా ఉండాలి, మనం ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా నేను సింపుల్గా ఉండాలి కోసమే ట్రై చేస్తా. సో ఇప్పుడు నేను శనగపిండిని రోజ్ క్లే మిక్స్ కాని కోసం రోజ్ వాటరే వాడుతున్నాను. మీ దగ్గర వేరే రోజ్ వాటర్ లేకపోతే పాలతోనైనా పెరుగుతోనైనా హనీతోనైనా మిక్స్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. రోజ్ వాటర్ రోజ్ స్మెల్లే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేషన్ అంటారు కదా శనగపిండి, శనగపిండి తీసుకుంటున్నా. ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. రెండు మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత రోజ్ వాటర్ తోటి ఇది మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎంత సింపుల్గా ఇట్లా ఇంట్లోనే ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా కలుపు ఫేస్కి అప్లై చేసుకొని ఈ రోజ్ వాటర్ నేను వాడుతున్నా. ఈ రోజ్ వాటర్ అండ్ శనగపిండి రోజ్ క్లే మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టి కాకుండా, మరీ లూజ్ కాకుండా ఒక పాకం లాగా వచ్చేలాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పాకం లాగా ఎందుకంటే ఈ గులాబీ పువ్వుల పొడి అనేది ప్యాచీ ఉండి ఊడిపోతుంది అన్నట్టు, ఒక 5 మినిట్స్ కూడా మన ఫేస్ పైన ఉండదు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, మీరు ఎప్పుడైనా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు అప్లై చేసుకోకపోతే, మీరు అప్లై చేసుకోకపోతే ఒక్కోసారి అప్లై చేసుకోండి, చాలా రిజల్ట్ బాగుంటుంది. మంచి ఈ కన్సిస్టెన్సీ మంచి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుతాంటే మంచి స్మెల్ వస్తుంది. రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అండ్ రోజ్ ఫ్లవర్ వాటర్ కదా, మంచి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అలానే మంచిగా ఫేస్ కూడా గ్లో అవుతుంది, మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా కలుపుకొని ఫేస్కి అప్లై చేస్తున్నా. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన, ఇది అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ నీట్గా పెట్టుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా, ఫేస్ షేర్ చేసుకున్నా మనం మంచిగా
ఫేస్ వాష్ చేసుకొని మన అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్ పైన ఆరే వరకైనా ఉంచుకోవచ్చు దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు మనం ఏం బయట నుండి కొనుక్కున్న ఇంగ్రీడియంట్స్ ఏం అప్లై చేయలేదు కాబట్టి ఏం భయం లేకుండా ఇది అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది కానీ ఒకవేళ మర్చిపోయకొసేపు ఎక్కువసేపు ఉంచుకున్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడైనా ఏ ప్యాక్ అప్లై చేసిన ఇట్లా అప్పర్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి మంచి రిజల్ట్ పొందవచ్చు ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా నెక్కుకు అప్లై పెట్టుకోవడం మర్చిపోవద్దు అండ్ మనం ఫేస్ పైన మేకప్ వేసుకున్నా సరే ఏది వేసుకున్నా నెక్కుకు అప్లై చేసుకోవాలి ఇంతేగా 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఇంత బాగున్నది మనం శనగపిండి కలిపినాం కాబట్టి మంచిగా ఫేస్ టైట్గా ఇట్లా మంచి స్మూత్గా మారింది అండ్ ఆయిలీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా శనగపిండి ఒకసారి అప్లై చేసుకోండి ఓన్లీ శనగపిండి అని కాదు ఏమైనా రోజ్ వాటర్ లేదా పాలు ఇట్లా హనీ అయినా కలిపి అప్లై చేసుకోండి ఆయిలీ ఆయిలీ అనిసిపోతుంది స్మూత్గా ఫేస్ మారుతుంది గరుకు గరుకు ఉండి అని ఇవన్నీ ఉన్న వాళ్ళు శనగపిండి కంపల్సరీగా అప్లై చేసుకోండి అండ్ రోజ్ వాటర్ అనేది టోనర్ కూడా ఎప్పటికీ మనం యూజ్ చేసుకోండి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కదా ఇప్పుడు టోనర్ అప్లై చేసుకుంటా టోనర్ అంటే ఏం లేదు రోజ్ వాటర్నే అప్లై చేసుకుంటా నేనైతే 2 టైమ్స్ అప్లై చేసుకుంటా అయితే 2 రోజులకు ఒకసారి ఇట్లా ఫేస్కి ఏదైనా ఒకటి పెట్టుకున్నట్టు వీడియో వస్తుందంటే నేను డైలీ ఏదో ఫేస్కి అప్లై చేస్తున్నట్టు కాదు వారానికి 2 సార్లు ఏదో ఒకటి నేను ఫేస్ పైన అప్లై చేస్తే అది నేను ఇట్లా మీతో షేర్ చేయడం జరుగుతుంది అంతే తప్ప నేను రోజు ఏదో ఏది పడితే అది అంటే ఏదే మంచిగా అప్లై చేస్తా కానీ రోజు అప్లై చేయను రోజు వీడియోస్ వచ్చినంత మాత్రాన రోజు అయితే అప్లై చేయను ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎవరైనా వస్తే మాత్రం లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు బై టేక్ కేర్